అసలు నువ్వు వాడదానివేనా? ఏమాత్రమైనా బుద్ధుందా? వ్రతానికి పిలిచి భోజనం పెడుతున్నావా లేదంటే పిండకూడు పెడుతున్నావా? విస్తట్లో ముందు పప్పు పచ్చడో పెట్టకుండా ముందే అన్నం వడ్డించావేంటి? వచ్చిన వాళ్ళని ఇలాగేనా అవమానించేది? మీ అమ్మ ఇలాగే పెంచిందా నిన్ను? ఎందుకలా అరుస్తున్నావు ధాన్యలక్ష్మి? మన అతిథుల్ని ఇలా అవమానించడం తప్పు కాదా వదనా? ఏదో చిన్నపిల్ల, ఇలాంటివి తెలీదు, పొరపాటును వడ్డించింది, దానికే కన్నవాళ్లమీద దుమ్మెత్తి పొయ్యాలా? శుభమా అని వ్రతం చేసుకుంటుంటే పిండాలు కూడు అంటావేంటి? నేనన్నదే వినిపిస్తోందా అత్తయ్య? ఆ పిల్ల చేసింది కనిపించడం లేదా మీకు? అలా వడ్డించడం ఎంత అరిష్టం! ఇలా వడ్డేస్తే అన్నం మీద నుంచి లేచి వెళ్ళిపోతావన్న సంగతి కూడా ఈవిడ గారికి తెలీదా? ఏంటి, వచ్చిన వాళ్ళు కూడా మా అత్త మీ చిన్నత్త రిక్రూట్ చేసిన వాళ్లలా మాట్లాడుతున్నారు? మా చెల్లెలు చిన్నప్పటినుంచి దాని చదువు ఆటలు తప్ప ఇలాంటి పనులెప్పుడూ చేయలేదండి. అందరికీ ఆకలేస్తుంది కదా, కొంచెం హడావిడిగా వడ్డించేస్తుంది. అంతేకాని మిమ్మల్ని అవమానించాలని కాదు, మీరే పెద్ద మనసు చేసుకుని కొంచెం అర్థం చేసుకోవాలండి. అక్క ముందా విస్త్రాకుతి. వాడేమో జీవితంలో పోరాడి గెలిచి రావాలనుకుంటాడు, కాని జీవితాంతం పోరాడుతూనే ఉంటాడని నాకు చాలా భయంగా ఉంది. ఎలా ఈ గొలుసుకట్టు కథకు ముగింపెప్పుడు? ఏవండి, కొన్ని ప్రశ్నలకి మన దగ్గర సమాధానం ఉండకపోవచ్చు, కాని కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది, పరిష్కారం చూపిస్తుంది. అప్పటి వరకు మనం కాస్త ఓపిగ్గా ఎదురు చూడ్డం తప్పదు. అంతే అంటావా? మరప్పటిదాకా నేనేం చెయ్యాలి? ఏవండి, మీకంటూ ఒక జీవితం ఉంది, ఆ జీవితంలో పోరాడండి, కానీ జీవితాంతం పోరాడకండి. ఇది మీరిప్పుడు చెప్పిన జీవిత సత్యమే. హా, మిమ్మల్ని అమ్ముకుని ఒక జీవి బ్రతుకుతోంది, అది మీరు గుర్తించండి. అస్సలు అర్థం కాల. ఏంటి అర్థం కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్, మీరొక కంపెనీని కొనుక్కున్నారు. అదే కొన్నాం కదా, పడుంటుందిలే అని అలాగే వదిలేస్తారా? అలా ఎలా వదిలేస్తాం, అప్పటినుంచే కదా కంపెనీని బాగా చూసుకుంటాం. హా కదా, నేను చెప్పింది కూడా అదే. చేసుకున్నాను కదా, పాడుంటుంది కదానని పెళ్ళాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కనీసం ఇప్పటినుంచైనా బాగా చూసుకోవడం అలవాటు చేసుకోండి. ఈ రాత్రంతా ఆలోచించి కంపెనీ బాగోగులు పట్టించుకోవాలి అంతేకదా, అదెంత పని! అక్కడెక్కడికో వెళ్ళి, ఇక్కడెక్కడికో వచ్చి, ఎక్కడెక్కడికో తిరిగి, ఇక్కడికి అక్కడికి తిరగడమేగా నా పని. ఇవాళ పని పాత్ర పెట్టు, మనం జాతర పోదామా? ఇక్కడే ఉండు. ఉండి నాతో ఉండు. ఎందుకు? ఉప్పు నిప్పులా చిటపట్లాడ్డానికా, పప్పు పులుసులా మరికిపోవడానికా? రాత్రేదో అన్నావు. గుర్తులేదు, కలలో మర్చిపోయాను. నువ్వు నా మేలిగొని దెబ్బ కొట్టావు. మీరు నా ఫీమేల్ రెస్పెక్ట్ మీద మీరు దెబ్బ కొట్టారు. చెల్లుకు చెల్లు, ఇట్స్ ఎ రివెంజ్. నాకేం పనిలేదు. తెలుసు, రాజత్యాగం చేశారు కదా. త్యాగం కాదు, నన్ను పదవి నుంచి తొలగించారు. మీరేం మాట్లాడలేదు కదా. ఎవరూ ఏమీ మాట్లాడకూడదు. మీకు లేకపోయినా నాకు పనులున్నాయి, నా పదవి నుంచి ఎవ్వరూ నన్ను తొలగించలేదు. తొలగిస్తే వాళ్లకే పడుతుంది పిడి.
ఇవాళ పనులన్నీ శాంత చేస్తుందిలే. అది చూసి ఎవ్వరూ శాంతంగా ఉండరు. నేనుండమంటున్నాను కదా. నేనే ఉండనంటున్నాను. ఎవరూ ఏమీ అనర్లే. మీకేం తెలుసు, ఆనేవాళ్లు అంటూనే ఉంటారు. నాకు కాఫీ కోసం అందరూ ఎదురుచూసే దృశ్యం కళ్ల ముందే క్యాలెండర్లా కనపడుతూ ఉంది. వస్తా. ఏ ఆటలుగా ఉందా అని అందరిచేత నన్ను తిట్టిద్దావనా? ఇవాళ నేను నీకు సెలవు ప్రసాదిస్తున్నాను. ఎందుకో? నాకేం పని పాట ఉందా? ఆఫీస్కెళ్లే పని లేదు, పని చేయాల్సిన అవసరమూ లేదు. ఇంటి దగ్గర కూర్చొని కూర్చొని బోర్ కొడుతోంది. అందుకే ఆట విడుపు కోసం ఆటాడుకుందాంరా. అందరికీ ఏం చెప్పాలండి? హేయ్, నేనే కదా పిలిచింది, నేనే సమాధానం చెప్తా. కొండంతండగా నేనుండగా నువ్వెందుకు భయపడతావు? అయితే కూర్చోనా కొండంత నా అండ? కూర్చో తొండంత పిల్ల. ఏంటి బా, ఏదో ప్రాస కోసం ప్రాకులాడాన్లే కవిలాగా. కూర్చో, వచ్చి కూర్చో, రా రా. ఇదేంట్రా, నట్టింట్లో క్యారం బోర్డు పెట్టావు? నడి రోడ్డు మీద పెడితే బాగోదు కదా మమ్మీ. అత్తయ్య గారికి కాఫీ ఇవ్వాలి. ఏయ్, కాఫీనే కదా. శాంతా బాబు. ఓ కాఫీ. అలాగే బాబు. మరి నాకు? శాంతా. ఆ బాబు. ఇంకో కాఫీ. అలాగే బాబు. మరి మీరిద్దరైనా ఆడేది, మేమిద్దరం కూడా ఆడతాం. ఆడండి. కళావతి నువ్విట్రా. ఇప్పుడు కళావతి పార్టీ ఎవరు? ఏ అత్త ఏ కోడలతో కూర్చోవాలి? నేను నా కోడలి పార్టీ. అయితే నేను నా మనవడి పార్టీ. రానమ్మా. అత్తయ్య నేను ఒక జట్టు, ఆమమ్మ మీరు ఒక జట్టు. ఏంటి చెప్పేది, ఎగిరెగిరి పడకు. అయినా బాగా ఆడాలి ముందు. ఆడుకోవడానికేగా కూర్చుంది. అబ్బో, లేనిపోని నిందలు మోపి వాణ్ణి కంపెనీకి వెళ్లకుండా ఆపాలనుకుంటున్నారు. నానా. ఏం నాన్నా ఇది? ఒకవేళ రాజ్స్థానం రాజుకివ్వాలనుకుంటే రాహుల్ని తప్పించి రాజ్నే కూర్చోబెట్టండి. అంతేగాని ఇలాంటి మాటలు పడ్డం మా వల్ల కాదు. అదెలా కుదురుతుంది? కళ్యాణి ఇంటికి తిరిగొచ్చేదాకా రాజ్ని కంపెనీ బాధ్యతల నుంచి మావయ్య గారే తొలగించారు కదా, ఇప్పుడెలా మాట తప్పుతారు? నీ ఏడుపు నీది, మధ్యలో నువ్వు దూరిపోతావేంటే? ఆపండి, అందరూ ఆపండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, స్వప్న మిస్అండర్స్టాండ్ చేసుకుంది. కళావతి కూడా స్వప్న మాట విని అపార్థం చేసుకుంది. రాహుల్ తప్పు చేయలేదని తేలిపోయింది కదా. రాహుల్కి అత్తకి సంతోషమే కదా. ఇంకెందుకు ఈ వాదోపవాదాలు? అనవసరం. రే రాహుల్, నేను వచ్చేమీ ఆ సీట్లు ఆక్కొను. ఇదే మ్యూజికల్ చైర్స్ కాదు, కుర్చీ కోసం కొట్లాడుకోవడానికి. కాబట్టి ఇవాళ నుంచి నువ్వు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళు. ఏమండి, అది కాదండి. కళావతి, నువ్వింకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. ముందు పద ముందు. ఏమండి, అది కాదు. అది నేను చెప్పేది వినండి.
అందువల్ల అసమర్థులు అందలో ఎక్కుతున్నారు కదా. నా భర్త సంపాదించకపోయినా పర్వాలేదు, కాని తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నాడు. కళ్యాణ్ ఉండుంటే ఇంట్లో ఇన్ని గొడవలు జరిగేవే కాదు. హేయ్, రేపటికోసం ఆటో నడపడం కొత్త? నేనసలే కడుపుతో ఉన్నాను, కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడపొచ్చుగా. సారీ అండి. వదిలేయక్క, ఇక నుంచి చూసుకుని నడుపుతాళ్లే. చూసే రకంలా లేడు, కిడ్నాపర్లాగా మొహం కనబడకుండా కవర్ చేసుకున్నాడు చూడు. సర్లే, ఎక్కడున్నాం? ఇంటికి దగ్గర్లోనే ఉన్నాం. ఎహె, స్పీడ్ బ్రేకర్ కుదుపుకి టాపిక్ ఎగిరిపోయింది. ఏం మాట్లాడుకుంటున్నామని అడుగుతున్నాను. కవిగారి గురించే కదా. ఆ, మీ కవి మహాపిరుకోడే. ఎందుకక్క ఇవాళ ఆయన మీద పడ్డావు? ఇంట్లో ఉండి ఆ మాత్రం ఆన్సర్ చేయలేడా? ఇంత ఆస్తిని వదులుకొని ఎక్కడో కష్టాలు పడాల్సిన అవసరం ఉండేదే కాదు. పాపం అప్పు కూడా ఇబ్బంది పడాలి. అప్పుని ఆ మాత్రం పోషించుకోలేరా? పౌరుషంతో తీసుకెళ్లారు కదా. నిజం చెప్పవే, మనింట్లో అందరికన్నా వాళ్ళమ్మకన్నా కళ్యాణ్ నీకే ఎక్కువ విలువిచ్చాడు కదే. అలాంటిది నువ్వెందుకీ విషయంలో జోక్యం చేసుకోలేదు? ఎవరికో విలువివ్వడం వేరు, విలువిచ్చేలా బ్రతకడం వేరు. బ్రతికి చూపిస్తానని ఛాలెంజ్ చేసి వెళ్లినవాడు నేను తిరిగి రమ్మంటే మాత్రం తిరిగొస్తాడా? మా ఆయన పిలిస్తేనే రాలేదు. అవును పాపం, ఇప్పుడేం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో.